ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది బ్యాక్ నెక్ ఇదేమో ఫ్రంట్ నెక్ అండి ఇదేమో హ్యాండ్స్కి ఇచ్చారు హ్యాండ్స్కి ఇంకో బార్డర్ కూడా ఇచ్చారండి సో ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్ నెక్లో ఇంత బ్రాడ్ ఇచ్చారు కదండి దానికి ఎలా కట్ చేసుకుంటే బాగుంటుందో నేను మీకు ఇందులో టిప్స్ చెప్తానండి అంటే ఇంత బ్రాడ్ మనం నార్మల్గా వెయ్యలేము కదండి దానికోసం అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కుట్టిచ్చారు కదా ఆ కుట్టి ఇప్పేస్తున్నానండి నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అండి రెండు ఉన్నాయి కదా ఇందులో ఫ్రంట్ డిజైన్ కట్ చేసి చూపిస్తాను మీకు ఈ ఫ్రంట్కి ఏం చేస్తారండి ఇప్పుడు నేను ఆల్రెడీ లైనింగ్స్ కట్ చేస్తాను అంటే మీరు ఎలా కట్ చేసుకుంటారో అలాగే కట్ చేసుకోండి దీంకో స్పెషల్గా ఏమీ అవసరం లేదండి అంటే మీరు రెగ్యులర్ బ్లౌజ్కి ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేయండి ఈ బ్యాక్ సైడ్ మాత్రం మీరు బ్యాక్ పెట్టుకుంటే బెటర్ అండి వీటికి అప్పుడే మనకు డిజైన్ కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇది ఉంది కదా నేను ఫ్రంట్ లైనింగ్ కూడా తీసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ ఈ మిడిల్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇక్కడ డాట్స్ అయితే మీరు రెగ్యులర్ డాట్స్ అయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను అంటే వీళ్ళు షేప్ అడిగారు అనమాట సో షేపే కట్ చేశాను నేను ఇక్కడ ఈ బార్డర్ మాత్రం వెళ్ళిపోతుందండి కటింగ్లో తర్వాత ఇక్కడ మిడిల్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని అది సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి బ్లౌజెస్కి మాత్రం కంపల్సరీ జాయింట్స్ పడతాయి అన్నమాట ఈ దగ్గర దగ్గరికి ఇచ్చేస్తారండి డిజైన్స్ సో కంపల్సరీ జాయింట్స్ అయితే పడతాయి ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర అయితే మీకు జాయింట్ పడుతుందండి ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి పైన కూడా మనం అలా కట్ చేస్తేనే షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్ పడుతుంది చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దగ్గర జాయింట్ వస్తుంది సేమ్ అలాగే ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ మిడిల్ ఉంది కదా మిడిల్ పార్ట్ సేమ్ అదే మళ్ళీ నెక్ మిడిల్ పార్ట్ చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇప్పుడు కట్ చేయాలండి అక్కడి నుంచి అంటే ఈ ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులా జాయింట్స్ పడతాయండి సైడ్స్కి చూస్తారు కదా క్లాత్ ఎంత తక్కువ ఉందో కానీ జాయింట్స్ వేసుకుని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ చూస్తున్నారు కదండీ షోల్డర్ దగ్గర ఒక కచ్చకా ఇచ్చాను కదా అక్కడ నెక్ వస్తుంది అనమాట సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా డిజైన్ కంటే ఒక ఇంచ్ లోపలికి తీసుకోవాలండి అక్కడ కచ్చకా వచ్చేటట్టు సెట్ చేసుకొని మీరు కట్ షోల్డర్ కట్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి మనం పైన స్ట్రైట్కి కట్ చేసాం కదా అక్కడ వరకు ఉండాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోద్దండి ఇంకా మిగిలిన హాఫ్ ఇంచ్ ప్లెయిన్ ఉంది కానీ నెక్ చాలా చిన్నగా ఉందనమాట కస్టమర్ నెక్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది సో అందుకని మనం అలాగే తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ నెక్ కట్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను సో మీరు కావాలంటే ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను మీరు అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అండ్ మనం ఎంత కుడతామో అంతే కుట్టుకు సరిపడా క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ అండి కొత్త వాళ్ళు కూడా వర్క్ బ్లౌజ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వర్క్ బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇది ఇట్లాంటివనే కాదండి మగ్గం వర్క్ అయినా సరే కంప్యూటర్ వర్క్ అయినా సరే మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంకా మీరు అండ్ కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీ కరెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చేస్తుందండి నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు కుట్టగలుగుతారనమాట సో ఇలా కరెక్ట్గా అంటే హాఫ్ ఇంచ్ కుడతానంటే హాఫ్ ఇంచే కట్ చేసుకోండి అక్కడ ఇలా మిడిల్ కచ్ కూడా కంపల్సరీ ఇవ్వాలండి అప్పుడే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే మనం కుట్టుకొని ఇట్లా సీదకి తిప్పుకుంటాం కదా అప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక జాయింట్స్ పడతాయండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే అండి నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు క్రాస్ బెల్ట్ కట్ చేయడం చూపిస్తాను ఆల్రెడీ ఫ్రంట్ కట్ చేసిన దగ్గర కింద క్లాత్ మిగిలింది కదండి అక్కడ నుంచే క్రాస్ బెల్ట్ కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దాని పక్కనే క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ ఉంది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసిన దాని కిందే అనమాట సో ఇక్కడ నేను స్ట్రెయిట్ కట్ చేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఇది కూడా ఫోల్డింగ్లోనే ఉండాలండి అంటే ఇది బ్యాక్ హుక్స్ కదా సో ఫ్రంట్ సైడ్ ఫోల్డింగే అనమాట అలాగే పేపర్ అంతా కూడా చింపేసుకోవాలండి అది వేస్ట్ అనమాట అది సో ఇప్పుడు ఇలాగా ఇక్కడ కూడా కొంచెం జాయింట్ పడుతుంది చిన్న జాయింట్ ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపిస్తాను ఇక్కడ మెయిన్గా మనం ఏం చేయాలి అంటే ఈ నెక్ డిజైన్స్ ఉన్నాయి కదండి అవి రెండు కరెక్ట్గా ఒక వైపుకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కింద పైన రెండు వైపులా ఒకటేలాగా ఉండాలి చూడండి ఈ డిజైన్ కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇక్కడ మిడిల్లో కూడా కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ కింద కూడా క్లాత్ లేదు చూడండి అక్కడ కూడా జాయింట్ పడుతుంది మళ్ళీ వీటికైతే కంపల్సరీ జాయింట్స్ అయితే డెఫినెట్గా పడతాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఉంది కదా సేమ్ నేను ఇందాక ఫ్రంట్లో చూపించినట్టు ఖచ్చితంగా ఆ డిజైన్ కంటే కొంచెం ముందుకు పెట్టుకోండి ఒక పావు ఇంచ్ ముందుకి అండ్ మిగిలిందంతా ఎక్స్ట్రా కట్ చేసేయాలండి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి డిజైన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలండి అది ఇలాగా ఈ ఖచ్చిత డిజైన్ కంటే ఒక పావు ఇంచ్ ముందుకు పెట్టుకోండి ఫస్ట్ అది స్ట్రైట్గా కట్ చేసేయండి మొత్తం ఆ క్లాత్ అంతా బ్యాక్ ఓపెన్ కదా సో బ్యాక్ వెనకాల ఓపెన్ అయి వస్తుంది ఇప్పుడు ఇక్కడ కింద కట్ చేస్తున్నాను కదండి మొత్తం డిజైన్ అంతా మీరు నెక్ లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి సో యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజ్ నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ డీప్ ఉందండి అయినా కానీ నేను కొంచెం ఒక లేస్ వేద్దామనేసి అనుకుంటున్నాను మొత్తం వేసిన తర్వాత కూడా మీకు పిక్ పెడతానండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మీకు అది కరెక్ట్గా రావాలి అని అంటే మీరు ఈ ఇదే నెక్ షేప్ ఎంత ఉందో అంతా మీరు లైనింగ్ పైన కూడా మార్క్ వేసుకోవాలి అది కూడా ఎలా ఈజీగా వేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తానండి నేను ఇలా ఫస్ట్ ఆ రెండు పీసెస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ దానిపైన పెట్టేయండి పెట్టేసి మొత్తం మన మార్కర్ ఉంటుంది కదండి ఆ మార్కర్తో ఇలా దానిపైన ఇట్లా కొంచెం గట్టిగా అంటే వర్క్ ఉంది కదా ఆ లైన్ అంతా దీనిపైన వచ్చేస్తుందండి మీరు చూడండి ఇప్పుడు మంచిగా చాలా బాగా వచ్చేస్తుంది మనకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట అంటే నార్మల్గా కూడా ఇంత బ్రాడ్గా అయితే ఎవరెం వేయము కదండీ సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే అందుకని కొంచెం చిన్న లేస్ పెట్టి నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట దాంట్లో ఇలానే ఇక్కడ మార్క్ వేస్తున్నాను చూడండి నెక్ డీప్ అంతే ఉంది జస్ట్ ఇక్కడ పైన పైన నెక్ నుంచి కొంచెం కింది వరకు అది ఎక్స్ట్రా ఉంది చూడండి ఇప్పుడు అదే కట్ చేస్తున్నాను సో యాజ్ ఇట్ ఈస్ అదే మళ్ళీ మెయిన్ క్లాత్ మీద కూడా కట్ చేసి దాన్నే మళ్ళీ ఉల్టా తిప్పి కుట్టిస్తానండి నేను సో దట్ అప్పుడు ఎక్స్ట్రా ఎంతైతే వచ్చిందో దానిపైన లేచి పెడితే మనకు సరిపోతుందనమాట ఇలాగా మనకి ఇంత పెద్ద నెక్స్ ఇచ్చినా కూడా మనం దాన్ని కొంచెం తెలివిగా ఆలోచిస్తే మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చండి ఏదైనా మ్యాక్సిమం ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తానండి నేను మీకు అప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తానండి కొంచెం ఆలోచిస్తే మనకే ఏదో ఒక ఐడియా వస్తుందండి అది ఎట్లా చేయొచ్చు ఏంటి అనేసి అదేదో సామెత కూడా ఉందండి ఏమీ లేని ఎడారిలో ఆముదపు చెట్టే మహావృక్షం అంట అలా మనకి ఏవైతే ఐడియాస్ వస్తాయో అదే చాలా గ్రేట్ అనమాట ఆ ఐడియాతోనే మనం అన్ని పనులు ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి అమ్మో చెట్ల గురించి మాట్లాడుకోగానే ఎన్ని చెట్లు వచ్చేసినాయి నేను మాట్లాడింది ఆముదపు చెట్టు గురించి అమ్మ కొబ్బరి చెట్ల గురించి కాదు మీరు వెళ్ళిపోండి ఇప్పుడు ఇక్కడ అంతా నేను లేస్తూనే డిజైన్ సెట్ చేస్తానండి తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా ఖచ్చిత ఇవ్వాలి ఇక్కడ వరకు మనం బ్రాడ్ అంతా కట్ చేస్తే మాత్రం చాలా బ్రాడ్ అయిపోతుందండి అందుకనే అక్కడ కొంచెం క్లాత్ పెట్టాను అనమాట సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఫినిష్డ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇది స్టిచ్చింగ్లో చూపిస్తానండి అంటే స్టిచ్చింగ్ చూపించాను కానీ కుట్టిన తర్వాత చూపిస్తాను మొత్తం ఎలా ఉందో ఎందుకంటే స్టిచ్చింగ్ ఎలాగో మొత్తము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను కదండి సో వీడియో మరీ లాంగ్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఇచ్చాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ ఇస్తున్నాను సో దీనివల్ల ఏంటంటే మనకి జాయింట్స్ పడకుండానే క్లాత్ సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వీటికి ఫిల్స్ కూడా పెడతానండి నేను అంటే డబుల్ ఫిల్స్ అడిగారు కస్టమర్స్ సో ఇప్పుడు కింద గ్రీన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్తో ఒక ఫిల్ చేస్తాను మళ్ళీ ఇంకోటి పింక్ క్లాత్ అంటే వేరే నా దగ్గర ఉన్న క్లాత్తోని దాంతో ఇంకో ఫిల్ చేస్తున్నాను అనమాట సో డబుల్ ఫిల్స్ అడిగారు అది పైన బార్డర్ వచ్చేస్తుందండి ఇప్పుడు బార్డర్ని కూడా టూ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను నేను సో ఇప్పుడు మొత్తం ఇది కుట్టిన తర్వాత చూస్తే మీకు అర్థమైపోతుందండి ఫ్రిల్స్ కోసం కూడా కావాలంటే సపరేట్ వీడియో ఒకటి చేసి పెడతానండి నేను ఇప్పుడు కటింగ్స్ అన్నీ అయితే అయిపోయాయండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు బ్లౌజ్ ఆల్రెడీ హాఫ్ కుట్టించేశానండి సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పైన నెక్ అలాగా ఉల్టా తిప్పుకొని కుట్టుకున్నాక ఇంకా అంత క్లాత్ మిగిలింది చూడండి ఇప్పుడు అది కనిపించకుండా గ్రీన్ కలర్ క్లాత్ కనిపించకుండా అక్కడ లేస్ పెట్టిస్తాను అనమాట కొంచెం దానికి మ్యాచ్ అయ్యే కలర్ ఏదన్నా లేస్ తీసుకొని పెట్టుకోవచ్చండి సో ఇది ఫ్రంట్ మీకు నేను ఇది స్లీవ్స్ కూడా ప్రిల్స్ చెప్పాను కదండి అలా డబుల్ ఫిల్స్ అనమాట పింక్ అండ్ గ్రీన్ రెండు కలిపి పెట్టించాను ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సైడ్కి జాయింట్స్ వస్తాయని చెప్పాను కదండి ఆ జాయింట్స్ దగ్గర కూడా కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలండి లేకపోతే ఊడిపోతుంది అనమాట అది నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా అయితే నెక్ అదంతా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ డిజైన్ అండి ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ చేయకముందు చూసిన బ్రాడ్నెస్కి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది కదండి ఇలాగా మనం కొంచెం ఆలోచిస్తే మాత్రం ఏదైనా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి ఈ ఐడియాస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నానండి మీకు ఇలాంటి ఐడియాస్ ఇంకా కావాలి అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంటా సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా ట్యాప్ చేయాలండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి దాంతో అందరికంటే ముందుగా మీరే వాచ్ చేయొచ్చండి ఇప్పుడు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా పూర్తిగా ఫ్రీయే అండి ఎటువంటి ఛార్జెస్ పడవు వాటికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్